Infra Projects presents Sixth Sense, co-presented by Dr. Copper Bottles. ఈ రోజు మన షోలో సిక్స్ సెన్స్ చెక్ చేసుకోవడానికి సూపర్ కపుల్స్ రాబోతున్నారు. అందులో ముందుగా నాకెంతో ఇష్టమైన నందు అండ్ గీత వస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్. Welcome to Sixth Sense. Thank you so Thank much. Nandu ilaa untadu intlo kuda koncham comfort ni trend ni kalipesi ala set chestunnaru. Channel ela undalo trend set chestunna. Chaala mandi follow avutaru ee roju rich aithe. ఈ రోజు మీతో పోటీ పట్టడానికి ఇంకొక జోడీ రాబోతున్నారు. లేదా మరి ఆ కపుల్ కూడా. Yes. So please welcome రఘు మాస్టర్ విత్ ప్రణవి. Welcome to Sixth Sense Season 3. Thank you so much. మరి స్టార్ట్ చేద్దాం మరి. Yes. Yes. Let's start. Round 1. ఈ ఫస్ట్ రౌండ్ వచ్చేసి సైట్ సెన్స్ కి సంబంధించింది. టోటల్ 4 విజువల్స్ ఉంటాయి. ఒక్కొక్క విజువల్ మీకు ఇప్పుడు ప్లే చేస్తుంటాను. ఆఫ్టర్ ఈచ్ విజువల్ నేను క్వశ్చన్ అడుగుతాను. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 100 మార్క్స్. ఆఫ్టర్ 4 విజువల్స్ టాప్ స్కోరర్ నాతో సిక్స్ సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడతారు. కాకపోతే నేను క్వశ్చన్ అడగగానే మీ ఇద్దరు ఒక సౌండ్ చేయాలి. అది మీ సెల్ఫ్ బజర్ అన్నమాట. రోజు ఇంట్లో పిలిచేది అవి. ఇక్కడేమో అపచారం అపచారమా? అందరూ గమనిస్తూ ఉంటే ఏమండి అని పిలవాలి. ఎవరు పక్కన లేకుంటే ఏరా అనాలి అన్నమాట. బేసిక్ ఎప్పుడైనా ఏమండి అని పిలిచినా వీళ్ళు పలకరు. పలకరు అంటే ఏదో ఒక పిలుపు. సవారీ సార్ మీరేదన్నా ప్రేమగా పొట్టి పొట్టి పొట్టి. స్టార్ట్ చేసే ముందు విజువల్ కరెక్ట్ గా కనపడుతుందో కనపడదో మా ఆవిడకి, అందుకే అద్దాలు ఇస్తాను. స్టార్ట్ చేసే ముందు నాకు సరిగ్గా కనబడాలంటే నేను అద్దాలు తీస్తున్నా. సరే అయితే ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఏంటిది పెద్దోడు ఇక్కడ పడేసి పట్టించుకోరా? అసలు మనుషుడా మీరు? సుబ్బలక్ష్మి. క్వశ్చన్ ఏంటంటే హీరోయిన్ కాజల్ చేతిలో సెల్ ఫోన్ కలర్ ఒకటి చెప్పండి. బ్లాక్. వైట్. విజువల్ ప్లీజ్. బ్లాక్ ఇస్ కరెక్ట్. ఫస్ట్ 100 మార్క్స్ మీకు వచ్చేసాయి. సెకండ్ విజువల్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారా పాట? ఓంకర్ గారు ఇవ్వడం ఆ సాంగ్. అండ్ మనోడు అసలు ఫుల్ స్టైలిష్ గా అసలు రోజు షూటింగ్ చేస్తుంటే అబ్బా ఎంత ముద్ద చేస్తున్నాడు ఎంత ముద్ద చేస్తున్నాడు. నా అసిస్టెంట్స్ బాయ్స్ అందరు కూడా అసలు మాస్టర్ క్యా హీరో సూపర్ అని. సూపర్ ఆ స్టైల్ తీసుకొచ్చింది మాస్టర్. ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పిక్చరైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ సాంగ్ లో కొన్ని లెటర్స్ కనపడ్డాయి వైట్ కలర్ లో. ఆ వర్డ్ ఏంటి? ఫస్ట్ సవారి ఐ లవ్. లవ్. సరే ఒట్టి లవ్ అయితే మీకు 100 మార్క్స్. ఐ లవ్ ఉంటే మీకు 100 మార్క్స్. ఓకే. విజువల్ ప్లీజ్. ఐ లవ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 100 మార్క్స్. నువ్వేనా తీసింది? అది చూస్తున్నాను సేపు నాకు అశ్విన్ ఎంత బాగా జంప్ చేశాడు అని నేను అనుకుంటున్నాను. ఇది ఏ నెలలో షూటింగ్ చేశారు? ఏ డేట్స్? ఇంట్లో ఏమని చెప్పి వెళ్ళారు బయటికి? ప్రణవి ఏం చెప్పారు నీకు అసలు ఆ షూటింగ్? నాకు ఏం చెప్పారు? నాకు మా అత్తయ్య గారు మా అమ్మ ఎవరో ఒకళ్ళు చెప్తే తెలుసు. మాస్టర్ షూటింగ్ వెళ్ళారట ఫలానాట. అంటే నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటారు. షూట్ చేసి ఇది నిన్ను తలుచుకునే చేశాను అని. వాహ్. థర్డ్ విజువల్ ప్లీజ్. వాసిష్టి కన్నీళ్ళు కూడా గుర్తుపడతారా? కన్నీళ్లకు మనసు పుట్టిల్లు, కళ్ళు అత్తారిల్లు, రెండు నావేగా. క్వశ్చన్ ఏంటంటే ఎన్ని కన్నీటి చుక్కలు నుదుటి పైన పడ్డాయి? సవారి సవారి సౌండ్ రెండు రెండు. విజువల్ ప్లీజ్. 2 ఇస్ రైట్ ఆన్సర్. 100 మార్క్స్. ఇంకా లాస్ట్ విజువల్. ఇది గనక మీరు స్కోర్ చేస్తే టై బ్రేక్ వస్తుంది. లాస్ట్ విజువల్ ప్లీజ్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఆ పాపకి కాళ్ళకి సాక్స్ ఉందా? పొట్టి. ఉన్నాయి. మీరు? ఉన్నాయి. ఉన్నాయి. విజువల్ ప్లీజ్. ఉన్నాయి. రైట్ ఆన్సర్. 100 మార్క్స్. సరే ఫస్ట్ 10 మంత్స్ కాబట్టి ఏమన్నా పలుకుతుందా పాప? అప్ప అని పిలుస్తుంది, అమ్మ అని పిలుస్తుంది.
నేను ఎలా విజిల్ వేస్తే అలా అరుస్తుంది. ఫస్ట్ డోర్ దగ్గర విజిల్ వేయగానే స్టార్ట్ ఇలా చూసేస్తుంటుంది. వచ్చి ఎక్కడ ముద్దు పెట్టేసుకుంటాడు. అమ్మో 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 అంటే ఆ గెడ్డాడికి భయం. ఫస్ట్ నా బేబీని కడుపులో నుంచి తీయంగానే నేనే తీసుకున్నాను. అందరూ అంటారు ఫస్ట్ తీసుకున్నాడు అని అంటారు, కానీ అది కాదు. నేను చూసింది, నేను ఐ ఫౌండ్ సమ్ ఏదో ఒక గ్రహ కూటమి జరుగుతోంది పైన, గూస్ బమ్ వచ్చేసింది, పట్టుకున్నాను. అంటే ఒక జీవితం మా జీవితంలో ఎంటర్ అవ్వగానే ఒక స్టార్స్ అన్ని ప్లానెట్స్ అన్ని ఇలా తిరుగుతున్నాయి. ఆ 2 సెకండ్స్ నేను పడ్డ అనుభూతి అది చాలా లక్కీ అని అందుకే నా డాక్టర్ నాకు లక్కీ. బీ హ్యాపీనెస్. నవ్వితే నువ్వులు ఉండాలి, బోర్లా పడితే బొబ్బట్ల స్టేజ్ లో ఉందన్నమాట. బ్లాక్ బస్టర్ అని ముద్దు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, నేను బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చారా హీరో అంటారు కదా, అలా పొద్దున 5:30 నుంచి డెలివరీ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో తినకి నార్మల్ డెలివరీ చేయాలనే ప్రాసెస్ లో చాలా సేపు అయిన తర్వాత నార్మల్ డెలివరీ కుదరదండి, సి సెక్షన్ చేయాల్సిందే అని చెప్పి తేల్చేశారు. సి సెక్షన్ అయిన తర్వాత సరే అండి అని చెప్పి ఏదో ఇంజక్షన్ ఇచ్చి బయటికి వెళ్ళాను. ఇలా బయటకు వెళ్ళా, నా కజిన్ పరిగెత్తుకుంటే జరే నందు నీ కూతురు పుట్టిందిరా అన్నాడు. ఇలా జస్ట్ బయటకు ఎంటర్ అయ్యాను. సో దాని ఎంట్రీ ఎలా అంటే, సి సెక్షన్ అని తేల్చిన డాక్టర్స్ కూడా అది బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి నార్మల్ డెలివరీ అయిపోయి ఫోర్ విజువల్స్ అయిపోయాయి. ఇప్పుడు టై బ్రేక్ విజువల్. ఒకే ఒక ఇమేజ్ వస్తుంది అన్నమాట, నెంబర్ ఆఫ్ ఓస్ ఉంటాయి ఇమేజ్ మొత్తం, అందులో ఒకే ఒక సీ ఉంటుంది, అది ఎక్కడ ఉందో మీరు గెస్ట్ చేయాలి. ఇద్దరికి ఆల్ ద బెస్ట్. టై బ్రేక్ విజువల్ ప్లీజ్. సారీ, ఎస్ వెల్ చూపించు. మ్యూజిక్ రెడీ చేసుకోండి అమ్మా. బ్లాక్ బస్టర్ గురించి మాట్లాడావు, బ్లాక్ బస్టర్ లాగా నువ్వు కూడా నీకు సరే, నువ్వు చెప్పింది కరెక్ట్ కాబట్టి మీకు 100 marks. అండ్ ఇప్పుడు మరి టై బ్రేక్ లో వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీరిద్దరు నాతో సిక్స్ సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడబోతున్నారు. ఆర్ యు రెడీ? yes.